వైసీపీ తనను సస్పెండ్ చేయడం పట్ల మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఫైర్ అయ్యారు. సంజయ్ షి అడగకుండా పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు క్రమశిక్షణ కమిటీ సంతకం కూడా లేకుండా లేఖ విడుదల చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడటం తప్పైతే పలు ప్రాంతాల్లో పార్టీ ఎమ్మెల్యేలు నేతలు ఉద్యమాలు చేస్తున్నారని, మరి వారిని ఎందుకు సస్పెండ్ చేయడం లేదని నిలదీశారు. ప్రతిరోజు పార్టీ నాయకులపై విమర్శలు చేస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామను నేటికి ఎందుకు సస్పెండ్ చేయలేదని అడిగారు. పార్టీ నాయకత్వం కనీసం తన వివరణ కూడా కోరకుండా, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమని కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. 2024లో ఖచ్చితంగా నర్సాపురం నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. వచ్చినటువంటి లెటర్ హ్యాండ్ మీద ఉన్నారు. ఆ లెటర్ హ్యాండ్ కూడా నా గురించి టైప్ చేసినట్టు తయారు చేసినట్టుగా ఉన్నాయి కదా. నేను పార్టీ లెటర్ హ్యాండ్ దానికి ఎంత సంతకం కూడా లేదు. మీడియాకి రిలీజ్ చేసినా లేకపోతే ఎవరికి ఇచ్చినా ఒక సిగ్నేచర్ ఉండాలి. సిగ్నేచర్ అంటే చీఫ్ మినిస్టర్ గారి అవసరం లేదు. మన పార్టీ క్రమశిక్షణ చైర్మన్ అయినా ఉండాలి, లేకపోతే పార్టీ సెక్రటరీ అయినా ఉండాలి, లేకపోతే కనీసం జిల్లా ప్రెసిడెంట్ సిగ్నేచర్ అన్న ఉండాలి. ఇప్పుడు మీడియాకి రిలీజ్ చేసినాను, అది కూడా ఏమి లేదు. అందులో ఏమైనా సరంటే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్నటువంటి ఫిర్యాదులు రావడం మూలంగా ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకుని మన క్రమశిక్షణ సంఘం వారు సుబ్బారాయుడు గారిని సస్పెండ్ చేయాలని ముఖ్యమంత్రి గారికి సిఫార్సు చేయడం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారు